వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. ఏకగ్రీవం దిశగా పంచాయతీలు మౌలాలి తాండా నుండి ఆరంభం. అదే దిశలో మరికొన్ని పలుచోట్ల రసకందమయం. లక్ష్మీ నరసింహ ఆలయానికి పోటెత్తిన జనం. అష్టముఖి కోనేటిలో పుణ్యస్నానం. ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. కాసులు కురిపిస్తున్న ఇటుక దంద. వ్యవసాయ క్షేత్రం పేరిట అన్ని ఫ్రీ. నిబంధనలను తుంగలో తొక్కుతున్న వ్యాపారులు. రైతులలో అవగాహన కల్పించడంలో విఫలమవుతున్న ఉద్యానవన శాఖ. అమాంతం పెరిగిన కూరగాయల ధరలు. సాటాపూర్ సంతలో బెత్తరపోయిన కొనుగోలుదారులు. విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం. 2 రోజుల పాటు కొనసాగనున్న ఆటలు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. పంచాయతీ పోరుకు గ్రామాలు సిద్ధమయ్యాయి. మొదటి దశ ఎన్నికలు జరిగే గ్రామాలకు 7 నోటిఫికేషన్ రానుంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో పలు గ్రామాలలో ఆశావాహుల సంఖ్య పెరిగింది. ఇదే తరుణంలో పలు గ్రామాలలో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. పోటీ లేకుండా ఏకగ్రీవమైతే ప్రభుత్వం నుండి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. నూతనంగా ఏర్పడ్డ పంచాయతీలో ఈ మార్పు కనిపించింది. బోధన్ డివిజన్లో 142 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో పై 42 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యేలా కనిపిస్తున్నాయి. జిల్లాలో అనేక చోట్ల ఏకగ్రీవాలకే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో 530 పంచాయతీలున్నాయి. ఇందులో సగభాగం మహిళలకు కేటాయించారు. నిజామాబాద్ జిల్లాలో 151 నూతన పంచాయతీలు ఏర్పడ్డాయి. ప్రజల పరిపాలన సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వం విలీన గ్రామాలకు ప్రత్యేక పంచాయతీ హోదా కల్పించింది. 3 దశలలో ఎన్నికలు జరపడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఉన్న 3 డివిజన్లలో 6 డివిజన్కు మొదటి దశ ఎన్నిక జరగనుంది. 7 ప్రకటన జారీ కానుంది. 21 ఎన్నిక జరగనుంది. 2 దశ ఎన్నికలు బోధన్ డివిజన్లో 142 పంచాయతీలకు జరగనుంది. 11 ప్రకటన విడుదల చేసి 25 పోలింగ్ నిర్వహిస్తారు. చివరి దశ ఎన్నికలు జరిగే 211 పంచాయతీలకు 16 ప్రకటన జారీ చేసి 30 ఎన్నిక జరుపుతారు. ఎన్నిక కావాల్సిన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో కొన్ని గ్రామాలలో మినహా మిగతా గ్రామాలలో పెద్దగా పోరు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా టీఆర్ఎస్ పూర్తిస్థాయి పట్టు సాధించాలని భావిస్తోంది. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలపై ఆ బాధ్యతను పార్టీ పెట్టింది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఎమ్మెల్యేలు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ధనుర్మాసం ఉండటంతో ఈ సమయంలో ఎన్నికలు రావడం కొందరికి జాతక ప్రకారం పక్కాగా ఉండటం లేదని భావిస్తున్నారు. అమావాస్య ముగిస్తే జోష్ పెరగనుంది. శనివారంతో అమావాస్య గడియలు ముగిసినా సంక్రాంతి వరకు కీళ్ రోజులుగా మన ప్రాంత ప్రజలు భావిస్తారు. ఈ సమయంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కాస్త వెనుకంజలో ఉన్నారు. ఉపశమనం జాతక చక్రం ప్రకారం గెలిచే వీలుందా, ఈ సమయం అనుకూలమా ప్రతికూలమా అన్న విషయాలను తెలుసుకోవడానికి జ్యోతిష్యుల వద్ద క్యూ కడుతున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి పలువురు ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం బరిలో నిలిచి గెలిచిన అనంతరం అధికార పార్టీలో చేరితే పోలా అని కొందరు భావిస్తున్నట్టు సమాచారం. ప్రజలలో పలుకుబడి ఉన్న ఈ సమయంలో టీఆర్ఎస్లో చేరి సర్పంచ్ పోటీకి దిగుతామంటే ఇప్పటివరకు పార్టీలో కొనసాగుతున్న వారు అభ్యంతరం చెప్పే అవకాశం ఉందని కొందరి భావన. దీంతో ప్రజల ఆశీస్సుల కోసం అంతర్గత ప్రచారం మొదలైంది. ఇంటింటికి వెళ్లి పలుకరించి ఓమారు గ్రామాన్ని చుట్టేస్తున్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీకి చెందిన వారే ఎక్కువ మంది పోటీకి సిద్ధపడడంతో వీరిని ఎలా రాజీ కుదురుస్తారని గుసగుసలాడుతున్నారు. చాలా మట్టుకు గ్రామ పంచాయతీలకు గతంలో పాలించిన వారికి మళ్లీ పాలన చేసేలా రిజర్వేషన్ అవకాశం కల్పించింది. దీంతో వారు ఎలాగైనా తిరిగి ఈ ఎన్నికలలో నిలవాలని భావిస్తున్నారు. సగం గ్రామ పంచాయతీలను అతివలకు కేటాయించడంతో మహిళా కోటా క్రింద వారి భార్యలను
పోటీలో నిలిపి గెలిపించుకోవడానికి పలువురు ఉత్సాహం చూపుతున్నారు. డివిజన్లో రెంజల్ మండలం మౌలాలి తాండా నుండి ఏకగ్రీవం ఆరంభమైంది. ఈ ఊపు ఎన్ని గ్రామాలలో ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో పలువురు ఉత్సాహం చూపుతున్నారు. గెలిచిన అనంతరం కొత్త కార్యాలయం, కొత్త పనులు భారంగా మారుతాయని కొందరు ఆలోచిస్తున్నారు. మొత్తం మీద ఏకగ్రీవానికి రాజీ కుదిరేలా రాజకీయ పెద్దలు రహస్యంగా ఒప్పందాలు చేస్తున్నారని సమాచారం. సర్పంచ్ పదవి పోతే తమ భవిష్యత్ ఏంటని, సామాన్య కార్యకర్తగా ఉండడమేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తం మీద సోమవారం నుండి జిల్లాలో పంచాయతీ హడావిడి మొదలు కానుంది. ఇది కేవలం సర్పంచ్ స్థానాలకే కాదు, వార్డు సభ్యులకు సైతం ఇదే పోటీ నెలకొంది. దీంతో కుల సంఘాలకు ఓట్లు అధికంగా ఉన్న సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రజలకు రక్షణగా ఉండే ఉద్యోగులుగా భావించాలని ప్రజలకు వివరిస్తున్నారు. పోలీసుల పట్ల ఉన్న అభద్రతా భావాన్ని మనసులో నుంచి తీసివేయాలని సూచించారు. ఎవరైనా సరే నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల సేవలు పొందాలన్నారు. వారి కోసం అంకిత భావంతో పోలీసులున్నారని వారు వివరించారు. రెంజల్ మండలం కల్యాపూర్, దండిగుట్ట గ్రామాలలో ఫ్రెండ్లీ పోలీస్ అవగాహన శాంతి కమిటీ సమావేశాలను ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలలో పోలీసులంటే ఉన్న అభద్రతా భావాన్ని తొలగించేలా ఆయన పలు సూచనలు చేశారు. ఇదివరకు ఏదైనా సమస్యపై పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటే ఎవరినో ఒకరిని అండగా తీసుకుని వచ్చేవారని చెప్పారు. ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి వారి సేవలను పొందవచ్చన్నారు. సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి సమాచారం అడిగితే చెప్పరాదన్నారు. అలాగే కొత్త వ్యక్తుల సంచారం అనుమానాస్పదంగా ఉంటే స్థానిక పోలీసులకు లేదా 100కు డయల్ చేయాలన్నారు. పేకాట, మట్కా లాంటి నిషేధిత ఆటలు ఆడరాదని సూచించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అలాగే మారుతున్న కాలంతో పాటు మనుషులు మారి పోలీసులకు సహకరించాలని వారు కోరారు. ప్రజలకు మరింత చేరువలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలని చెప్పి మా డీజీ సార్ ఆదేశాల మేరకు, సిపి సార్ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మీకు 24 గంటలు పోలీసులు అందుబాటులో ఉంటారు. మీకేమైనా అత్యవసరంగా ఏమైనా ప్రాబ్లం సమస్య ఉన్నట్లయితే, మీరు 100కు డయల్ చేసినట్లయితే మా యొక్క పెట్రో వ్యాన్ ఉంటుంది, కొత్తగా చూసింది కదా పెట్రో వ్యాన్, అది 24 గంటలలోపు మీ అంటే 24 గంటలు మీకు అందుబాటులో ఉండి 5 నిమిషాలలోపు మీ యొక్క సంఘటన స్థలానికి వచ్చేస్తుంది. నివారించాలంటే అందరూ సీసీ కెమెరాలు పెట్టించుకోవాలి. సపోజ్ ఇప్పుడైనా గొడవ అయిందనుకో గాంధీ విగ్రహం దగ్గర, అది గొడవ ఎవరు చేసిండ్రు అనేది మనం తెలవాలంటే ఏం చేయాలా, మనకు సాక్ష్యం ఉండాలి కదా, సాక్ష్యం ఉండాలి, ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. కాకపోతే సీసీ కెమెరా పెట్టినామనుకో ఆ గొడవకు ఎవరు పాల్పడ్డాడు, ఒక దొంగతనం అయిందనుకో, సపోజ్ ఆటోలో కొన్నాడు, గొడవ వచ్చిన బోధన పోయితే అన్నాడు, కూకున్నాడు, ఆయన జేబులోకి వెళ్ళి పర్స్ పోయింది, చూస్తున్నాడంటే ఆడొక కేజ్ చేస్తాం, కోర్టు ఛార్జ్షీట్ వేస్తాం, అప్పుడు మేజిస్ట్రేట్ చూస్తాడు, దాన్ని చూసినాకి దొంగ ఎవరు, సాక్ష్యం ఉంటుంది అక్కడ వీడియో. మట్టిని నమ్ముకున్న వ్యక్తి ఏనాడు చెడిపోలేదని చరిత్ర చెబుతోంది. భూమిని నమ్ముకుని వ్యవసాయ సాగు చేస్తే కొందరు అదే భూమిలో వాణిజ్యపరమైన వ్యాపారాలు చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి కూలీలను తీసుకొచ్చి ఇటుక బట్టీలను ఏర్పాటు చేసి వ్యాపారంలో రాణిస్తున్నారు. కొన్ని కుటుంబాలు పూర్తిగా ఇందుకు అంకితమయ్యాయి.
ప్రస్తుత కాలంలో ఇటుక ఇసుక వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంది. దీంతో అనేక మంది ఈ వ్యాపారం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటుక బట్టీలను ఏర్పాటు చేసి పలువురు లక్షలు ఆర్జిస్తున్నారు. ఇటుక బట్టీల నిర్వహణ కోసం కూలీలను ప్రత్యేకంగా పక్క రాష్ట్రాల నుండి తీసుకువచ్చి వారి దందాను కొనసాగిస్తున్నారు. వ్యవసాయ సాగు చేసినా ఇంతటి లాభాలు రాకపోవడంతో కొందరు ఆ భూములను లీజుకు అప్పగించి పైపైన కాలం వెళ్లదీస్తున్నారు. రుద్రూర్ మండల పరిధిలో ఇటుక బట్టీల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. వ్యవసాయ క్షేత్రంకు ఉన్న బోరుబావి అందించే ఉచిత విద్యుత్ను వాడుకోవడంతో రైతు పెట్టుబడిని రైతు భూ యజమానులు పొంది ఇటుకల వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ కు వెయిట్ ఇటుకను ఉపయోగిస్తూ పై అంతస్తుకు లైట్ వెయిట్ ఉపయోగిస్తున్నారు. ధరలలో సైతం వ్యత్యాసం ఉంది. లైట్ వెయిట్ వల్ల పై భాగంలో బరువు తగ్గుతుందని భావన. ఇటుక తయారీ సమయంలో తయారీదారులు పలు రకాల సూచనలు పాటిస్తున్నారు. ఇటుకలు సైతం వారి బ్రాండ్ కనబడడానికి పోటీ పడుతున్నారు. 1000 ఇటుక ఖరీదు ప్రస్తుత మార్కెట్లో 5000 నుండి 6000 వరకు పలుకుతోంది. ఇటుక తయారీ కోసం మహారాష్ట్ర నుండి కూలీలను తెచ్చి వ్యవసాయ క్షేత్రంలోనే వారికి తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేయించి దందా చేస్తున్నారు. ఇటుక బట్టి పెట్టాలంటే పరిశ్రమల శాఖ అనుమతి పొందాల్సి ఉంది. కానీ ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా కొందరు యథేచ్ఛగా వారి పని కానిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పరిశ్రమల శాఖతో పాటు వాల్టా చట్టాన్ని అనుసరిస్తూ అనుమతి పొందాల్సి ఉండగా వీటిని పాటించకుండా దందాలలో నిమగ్నమవుతున్నారు. ఇటుకను కాల్చడానికి ఉక బొగ్గు కొందరు ఉపయోగిస్తే మరికొందరు కలప దొంగలను వాడుతున్నారు. ఇందుకోసం ఏపుగా పెరిగిన చెట్లను నరికి వీరికి విక్రయిస్తున్నారు. కొన్ని చెట్లను నరకరాదన్న అటవీ శాఖ నిబంధన ఉన్నా యథేచ్ఛగా ఈ కోతలు కొనసాగుతున్నాయి. ఒకరి లాభం కోసం పర్యావరణ సమతుల్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని కొందరంటున్నారు. సర్కార్ నిర్దేశించిన ప్రాంతాలలో ఇటుక బట్టీలను నిర్వహించాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయ పార్టీలలో ముసలం మొదలైంది. వివిధ పార్టీలలో కొనసాగుతున్న వారు కాస్త అధికార పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడం వల్లే కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరేందుకు ముందుకొస్తున్నారని ఉప్పు సంతోష్ పేర్కొన్నారు. నవీపేట మండలంలో పలువురు కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరేందుకు సన్నాహాలు పూర్తి చేసుకుంటున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేసిన మోస్రా సాయిరెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు టీఆర్ఎస్ నాయకులు ఉప్పు సంతోష్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. అనేక మంది టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్లో ఉన్న వారికి సరైన గుర్తింపు లభించకపోవడం వల్లే వారు టీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారని ఉప్పు సంతోష్ తెలిపారు. పార్టీ నిర్మాణం బలోపేతం కోసం ఉప్పు సంతోష్ చురుకుగా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను 1952 నుండి ఇప్పటి వరకు బీసీలకు అన్యాయం జరిగింది. ఎవరు టికెట్ ఇవ్వలేదు. బీసీలు 56% ఉన్న బీసీలని పట్టించుకునే నాథుడు లేడు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ భారత రాజ్యాంగంలో బీసీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్ లేకపోవడం అనేది అన్యాయం జరిగింది కాబట్టి ఆది నుండి. అయినప్పటికీ ఈ నియోజకవర్గానికి 1952 నుండి ఇప్పటి వరకు మొత్తం అగ్రవర్ణాల నాయకులే ఎమ్మెల్యేలు కావడం అనేది బాధ కలిగి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తగా పలు స్వచ్ఛంద సంస్థల నుండి సేవ చేసి ఎంతో ఎమ్మెల్యేలని
విద్యతో పాటు క్రీడలలో విద్యార్థులు రాణించేలా అధ్యాపకులు కృషి చేస్తున్నారు. 2018-19 విద్యా సంవత్సర క్రీడా పోటీలను ఆరంభించారు. ఎవరికి ఇష్టమైన క్రీడల్లో వారు పాల్గొని ఉత్సాహం కనబరుస్తున్నారు. కోటగిరి మండలంలోని జూనియర్ కళాశాలలో 2018-19 సంవత్సర క్రీడలను మొదలుపెట్టారు. వివిధ రకాల ఆటల పోటీలలో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహం కనబరిచారు. క్రీడలతో విద్యార్థులు శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండి మంచి విద్యాభ్యాసం చేస్తారని ప్రిన్సిపల్ రఘురాజు అన్నారు. ఈ విద్యా సంవత్సరం కొరకు 2 రోజుల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. విద్యతో పాటు ఆటలలో పిల్లలు రాణించాలని, వీరికి క్రీడా పోటీలను జరుపుతున్నామని వివరించారు. బాలబాలికలకు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో బాలబాలికలు అందరూ కూడా అత్యుత్సాహంగా పాల్గొని విజయవంతం చేయడానికి ఎంతో ముందుకొచ్చారు. అంతేకాకుండా వారి ఉత్సాహ వారి ఇష్టమైనటువంటి క్రీడలను మేము కండక్ట్ చేసి దాంతో భాగంగా పిల్లలందరూ కూడా 2-3 రోజుల్లోనే కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా క్రీడల్లో పాల్గొని మా అందరినీ సంతోషపడుతున్న చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విద్యార్థులందరూ కూడా ఇలాగే క్రీడల్లో స్ఫూర్తితో ఆడుతూ దక్షిణ భారతదేశంలో అష్టముఖి కోనేరు కలిగిన ఏకైక ప్రాంతం జాన్కంపేట్. కొండపై ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయ ఆవరణలోని ఈ అష్టభుజి కోనేరును విష్ణువు నాభిగా భావిస్తారు. శనివారం అమావాస్య అష్టమి తిథుల సమయంలో ఇందులో స్నానమాచరిస్తే పాపాలు తొలగి పుణ్యం దక్కుతుందని ప్రజల విశ్వాసం. శనివారం అమావాస్య కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో కొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో విశిష్టమైంది. సాలిగ్రామంగా పురాణాలలో పేరుగాంచిన ఈ ఆలయ ఆవరణలో అష్టముఖి కోనేరుంది. ఇందులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోయి సంతోషంగా జీవనం గడుపుతారని ప్రజల నమ్మకం. సంవత్సరంలో ఓమారు లేదా 2 సార్లు అవకాశం వస్తోంది. ఈ తిథి నక్షత్ర సమయంలో పుష్కరిణిలో స్నానమాచరించడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. పూర్వకాలం నుండి ఈ పుష్కరిణికి విశిష్టత ఉండడంతో అమావాస్య అష్టమి తిథులు శనివారం ఎప్పుడొస్తాయా అని భక్తులు ఎదురుచూస్తుంటారు. అయితే ఇంతటి విశిష్టత కలిగిన ఈ పుష్కరిణిలో స్నానమాచరించడానికి మహారాష్ట్ర నుండి సైతం భక్తులు తరలివస్తారు. ఆలయ పూర్వ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బారికేడ్ల నిర్మాణం జరిపారు. వరుస క్రమంలో వెళ్లి దర్శనం చేసుకునేలా ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించారు. పుష్కరిణిలో పూర్తి స్థాయిలో లోపలికి వెళ్లకుండా కమిటీ మరియు దేవాదాయ ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అందరూ సుఖంగా సంతోషంగా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. శనివారం అమావాస్య కావడంతో వేకోజాము నుండే భక్తులు ఆలయానికి పోటెత్తారు. అష్టభుజి కోనేరు నుండి నవధాన్యాలు వేస్తూ శనిగ్రహ దోష నిర్మూలన జరగాలని పూజలు చేసి స్నానమాచరించిన అనంతరం ఆలయంలో పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జనరద్దీతో కొండ మొత్తం గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది. ఆలయ పూర్వ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అన్నదాన వితరణ జరుపుతున్నట్టు ఆయన చెప్పారు. నేడు అమావాస్య శనివారం పురస్కరించుకొని ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ధనుర్మాసం. ధనుర్మాసంలో శనివారం అమావాస్య రావడం అనేది చాలా అరుదు. మరి ఈ యొక్క అమావాస్య శనివారం పురస్కరించుకొని అశేష భక్తులు ఈ అష్టముఖి కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే భక్తుల సౌకర్యార్థము ఆలయ కమిటీ తరఫున బ్యారికేడ్సే కానీ, కింద పార్కింగే కానీ, మరి అలాగే పోలీస్ శాఖతో సేవ తీసుకొని పోలీస్ శాఖతోటి క్యూ లైన్స్ కానీ, మరి పోలీస్ భద్రతను అష్టముఖి కోనేరులో అన్నదానం కూడా జరుగుతున్నది. మరి అలాగే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఆలయ కమిటీ తరఫున అన్ని సౌకర్యాలు చేస్తున్నందుకు ముందు జాగ్రత్తగా మరి భక్తులు కూడా ఆలయ కమిటీ సేవలు వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క అష్టముఖి కోనేరులో స్నానమాచరించినచో మరి భక్తుల యొక్క అష్ట కష్టాలే కానీ, గ్రహపీడలే కానీ, కుజదోషమే కానీ, నాగదోషమే కానీ, సర్పదోషమే కానీ, మరి అలాగే ఎలాంటి పీడ నివారణ కూడా ఈ సందర్భంలో ఈ కోనేరులో మునిగి స్వామివారిని దర్శించుకున్నచో అవన్నీ తొలగి అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో విరసిల్లుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ, మరి భక్తులు అశేష సంఖ్యలో చలి తీవ్రతను కూడా తట్టుకొని అశేష సంఖ్యలో భక్తులు మరి మన లక్ష్మీ నరసింహుడి యొక్క
సేవ కోసమై వస్తున్నందుకు ఆలయ కమిటీ నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో నమః. అంబేద్కర్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పరిసరాలను కొందరు అపరిశుభ్రంగా మారుస్తున్నారని స్థానిక టీఆర్ఎస్ నాయకులు అన్నారు. విగ్రహం దగ్గర వైన్స్ షాప్ ఉండడంతో కొందరు ఇక్కడే తిష్ట వేసి మందు సేవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగించరాదని ఆయన పేర్కొన్నారు. బార్లు, పర్మిట్ రూమ్లు మందు ప్రియుల కోసం ఏర్పాటు చేసిన బహిరంగ మద్యపానానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. వైన్ షాప్లో కొనుగోలు చేసిన మద్యాన్ని అంబేద్కర్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సేవించి అపరిశుభ్రతకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నాయకుడు సుదర్శన్ గౌడ్ అన్నారు. గతంలో ఈ ప్రాంతంపై పోలీసుల నిఘా ఉండేదని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడకుండా సీసీ కెమెరాల బిగింపు కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. ఆయనతో గంగాధర్ గౌడ్, అశోక్ రెడ్డిలు ఉన్నారు. ఇది మేము ఇక్కడ మిర్చి బండి వ్యాపారం చేసుకుంటే అతను కూడా అన్యాయం జరగకుండా వారు స్వయంగా వారు మంచి మనసుతోని ఇక్కడ నుంచి మిర్చి బండి తీసి వేరే మంది పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా దాతలు ముందుకొచ్చి సహకరించి మా తెలంగాణ తల్లికి రౌండ్కి ఒక గ్రిల్లు, ఒక మన టైల్స్ వేపించి మరి రెండు సీసీ కెమెరాలు ఏర్పడడం అవసరం ఇంతైనా ఉంది కాబట్టి ఆ రెండు సీసీ కెమెరాలు దాతలు ముందుకొచ్చి బోధనలో చాలామంది దాతలు ఉన్నారు కాబట్టి వారు ఇద్దరు సహాయ సహకారాలు చేసి ముందుకొచ్చి ఇవి సీసీ ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేస్తే బాగుంటుంది. నేను పోలీసు సిబ్బందికి కూడా సీఏ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వారు ప్రతిరోజు ఒక ఇద్దరు కానిస్టేబుల్ని ఒక రెండు సార్లు రౌండ్ కొడితే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు కూడా ఏం జరగాలి. వాణిజ్య పంటల సాగు పట్ల రైతులు ఆసక్తి చూపకపోవడంతో సీజన్లో వచ్చే కూరగాయల ధరలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రైతు ఒకే రకమైన పంట సాగు చేయడం కూడా ఇందుకు కారణమవుతోంది. మిగతా రకాల పంటలను ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవడంతో ఈ ధరల నియంత్రణ లేకుండా పోతోంది. దీనివల్ల రైతుకు లాభం చేకూరుతుందా అంటే అది కాదు. మధ్య దళారులే నిండుగా ముంచేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ విస్తీర్ణ సాగు వేల హెక్టార్లలో జరుగుతోంది. కానీ ఇందులో వాణిజ్యపరమైన పంటల పట్ల రైతులు మక్కువ చూపడం లేదు. అన్నదాతలలో అవగాహన కల్పించాల్సిన ఉద్యానవన శాఖ అధికారులు నామమాత్రంగా పనిచేయడమే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. సీజన్ ఆరంభమయ్యింది అంటే కూరగాయల ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. తీరా రైతులందరూ సాగు చేసిన పంట అంతా మార్కెట్కు చేరుకునేసరికి గిట్టుబాటు ధర లేక రైతు నష్టపోవాల్సి వస్తోంది. తీగజాతి కూరగాయలతో పాటు వివిధ రకాల కూరగాయల పంటల సాగుపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించి ఆ శాఖ ద్వారా అందిస్తున్న రాయితీని అన్నదాతలకు వివరించి పంటల సాగయ్యేలా ప్రోత్సహించాలి. కానీ అవగాహన సదస్సుల నిర్వహణ లేకపోవడంతో రైతు ఇష్టమొచ్చిన రీతిలో పంటల సాగు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కాస్త సామాన్యులకు అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు శనివారం అమాంతం పెరిగిపోయాయి. సాటాపూర్ సంతలో ధరలను చూసి కొనుగోలుదారులు బిత్తరపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వారంతో పోలిస్తే ఈ వారం ధరలు అందుబాటులో లేకుండా ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఇలా ఉంటే పౌష్టిక ఆహారం దొరకడం కాస్త కష్టంతో కూడిన పని అని భావిస్తున్నారు. ఇటీవల జీవ రసాయనాలతో పండించిన పంటలకు డిమాండ్ పెరిగింది. నగరాల్లో వాటిని ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నారు. సాటాపూర్లో శనివారం సంతకు డివిజన్ పరిధిలోని రైతులు, అటు మహారాష్ట్ర ప్రాంత వాసులు వచ్చి క్రయా విక్రయాలు జరుపుతారు. బేరమాడి కొసరి కొసరి కొనుగోలు చేయడం సంతలో కనిపించింది. కూరగాయల రేట్లు ఆకాశానికి అంటుతున్నాయి. మరి సామాన్యుడు కొనే పరిస్థితిలో లేడు. మరి ఈ ప్రభుత్వాల మీద కాకుండా కానీ వ్యక్తిగతంగా అయితే రైతులు కాకుండా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజల మీద ఈ టమాటా కానీ ఉల్లిగడ్డ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగి బీరకాయ కానీ ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి రైతు బజార్లలో కానీ పిచ్చకడలు కానీ పెట్టి ఇది ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా రైతు వారిగా మేము పండిస్తేనేమో దళారులు వచ్చి 5 రూపాయలకు ఇస్తారా 10 రూపాయలకు ఇస్తారా అని చెప్పి తీసుకుంటారు. అదే దళారుల చేతిలోకి పోయిన తర్వాత అదే టమాటా ఇవాళ 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ఉంది. మరి రైతుకేమో గిట్టుబాటు ధర రాదు. రైతేమో కష్టజీవి, కష్టకాలంలో పనిచేస్తూ పండించిన టమాటా కానీ కూరగాయలు కానీ వాళ్ళ మీద భారం పడుతుంది. కాబట్టి రైతుకు సరైన ధర ఇస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క ఆశాభావం. కొన్నాళ్లుగా చప్పుడు లేని కల్తీ కళ్ళు మళ్లీ విజృంభించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. కృత్రిమ కళ్ళులో నిషేధిత అవశేషాలను కలిపి కళ్ళు ప్రియులను మత్తులో ఊగేలా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. మత్తు కోసం ఉపయోగించే ఆల్ఫోజోమ్ను అధికారులు పట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్లుకు మంచి డిమాండ్ ఉంది. రసాయన మిళితమైన కల్లును సేవించి దానికి బానిసైన వారి సంఖ్య కూడా ఎక్కువే. కల్తీ కల్లు నుండి విముక్తి కల్పించేందుకు సర్కార్ సంకల్పించింది. కల్లులో కలిపే రసాయనాలు దొరకకుండా పకడ్బందీ వ్యూహాలతో ముందుకు సాగారు. మత్తుకు అలవాటు పడిన వారు కాస్త తేలిగ్గా తేరుకుంటున్నారు. అధికారులు సైతం కల్లుపై ఉక్కుపాదం మోపి తనిఖీలు నిర్వహించడంతో కల్తీ నివారణ సాధ్యమైంది. కానీ ఈ కల్తీ మళ్లీ విజృంభిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కామారెడ్డి బైపాస్ రోడ్లో వ్యాగన్ కారులో కల్లులో ఉపయోగించి ఆల్ఫోజోమ్ను తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఇంటెలిజెన్స్ రెవెన్యూ డైరెక్టరేట్ అధికారులు మాటు వేశారు. ప్రత్యేక తనిఖీలు జరపగా 2,40,00,000 విలువ చేసే 40 కేజీల ఆల్ఫోజోమ్ పట్టుపడింది. గుజరాత్ నుండి దీన్ని హైదరాబాద్ తరలిస్తుండగా కామారెడ్డి వద్ద తనిఖీలు చేపట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ఏకగ్రీవం దిశగా పంచాయతీలు మౌలాలి తాండా నుండి ఆరంభం. అదే దిశలో మరికొన్ని పలుచోట్ల రసకందమయం. లక్ష్మీ నరసింహ ఆలయానికి పోటెత్తిన జనం అష్టముఖి కోనేటిలో పుణ్యస్నానం. ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. కాసులు కురిపిస్తున్న ఇటుక దంద, వ్యవసాయ క్షేత్రం పేరిట అన్నీ ఫ్రీ. నిబంధనలను తుంగలో తొక్కుతున్న వ్యాపారులు. రైతులలో అవగాహన కల్పించడంలో విఫలమవుతున్న ఉద్యానవన శాఖ. అమాంతం పెరిగిన కూరగాయల ధరలు. సాటాపూర్ సంతలో బిత్తరపోయిన కొనుగోలుదారులు. విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం. 2 రోజుల పాటు కొనసాగరున్న ఆటలు, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగావిజన్ న్యూస్.